ఈరోజు మనం ఇట్లా ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో మన బాలాజీ ఫార్మర్ వీరు వీరు వ్యవసాయ క్షేత్రంలో ఒక మోడల్ ఫార్మర్గా ఉన్నారు. వీరు ముఖ్యంగా చెప్పాలంటే వివిధ రకాల పంటలతో పాటు ఆపిల్ పంటని మన సౌత్ ఇండియా మొత్తంలో మొట్టమొదట ప్రమోట్ చేస్తూ ఇక్కడ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇతనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు క్షేత్ర సందర్శనలో భాగంగా మా మిత్ర ఫౌండేషన్ నుంచి మా టీంతో పాటు మన ఇందారెడ్డి మేడం బీ కీపింగ్ సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. గతంలో మన నబార్డు వారి సహకారంతో జాతీయ వ్యవసాయ మరి గ్రామీణాభివృద్ధి బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో ఎల్ఈడిపి లైవ్లీహుడ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ గిరిజన మహిళలకు ఎవరైతే పీవీడీజీ కింద ఉన్నారో వారికి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత సెర్ప్ ద్వారా వీరికి ఈ తేనెటీగల బాక్స్ల కోసం ఒక 52 లక్షల గ్రాంట్ రిలీజ్ చేస్తే ప్రభుత్వమే వీరికి కొని వీరికి అందించడం జరిగింది. అట్లాంటి బాక్సులు ఈరోజు వీరి క్షేత్రంలో వీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని చూడడానికి మరొకసారి మన ఇందారెడ్డి మేడం, ఆ మేడంతో పాటు వారి యొక్క టీము, మన విజయసాయిరెడ్డి సారు, తర్వాత డాక్టర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజేష్, వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ పరిశీలన చేస్తారంటే అసలు తెలంగాణలో తేనెటీగలే బతుకే అన్న కాన్సెప్ట్ నుంచి ఒక సంవత్సరం తర్వాత కూడా చూస్తే అద్భుతంగా ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి. వీటిని ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి రాబోయే రోజులలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మొత్తంలో చేయడానికి ఇట్లా ఫ్యాషన్గా చేస్తున్న మన ఇందారెడ్డి మేడం లెక్క రైతులకు కూడా ఇది శిక్షణా కార్యక్రమాలు డెప్త్గా ఇవ్వాలి. వాటితో పాటు వీటి మీద ప్రాక్టికల్ కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తే మాత్రం ఈ అటవీ ప్రాంతంలో అద్భుతమైన మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగిన తేనెని తీసుకురావడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా ఒకసారి వారి మాటలలో మాట్లాడి తెలుసుకుందాం. కేంద్రీయ బాలాజీ గ్రామం ధనోర మండలం కిరామిరి జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్. నేను నా యొక్క సొంత వ్యవసాయ క్షేత్రంలో రకరకాలైన పంటలు తీసుకుంటా. మొట్టమొదటి పంట నేను 2015లో ఆపిల్ పంటను ఎందుకున్నా, ఎందుకంటే తెలంగాణ మన సౌత్ దక్షిణ భారతదేశంలో ఆపిల్ పండదు అని అందరూ అంటారు. కానీ నేను మన తెలంగాణ రాష్ట్రంలో చాలా భూలక్షణాలు కలిగి ఉన్న భూమి, ఆ భూమిలో మనం ఏ పంట వేసినా కూడా తప్పకుండా పండుతుంది నా నమ్మకంతో నేను కొన్ని మొక్కలు హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించి నా యొక్క సొంత వ్యవసాయ క్షేత్రంలో గ్రో చేశాను. ఫ్లవరింగ్ చూసి చాలా మురిసిపోయాను. నేను అనుకున్నది ఏంటంటే నా సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ స్టేట్లో నా సొంత వ్యవసాయ క్షేత్రంలో పండిన మొట్టమొదటి పంట నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అందిస్తానని పట్టుదలతో ఈ ఆపిల్ పంటను సాగు చేస్తూ వస్తున్నా. 2020లో మొట్టమొదటి ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను 2020లో జూన్ 2 నాడు నేను నా యొక్క ఆపిల్ పండ్లను తెలంగాణ ఆపిల్ పండు అని రుచి కూడా సార్ని చూపించాను. సార్ నాకు చాలా మెచ్చుకున్నారు. ఇంకా మా తెలంగాణ ప్రాంతంలో ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా మీకు ఆదర్శంగా ఉండి చాలామంది రైతులకు ఆదర్శంగా ఉండి మీరు ఇంకా సాగుని మన బంగారు తెలంగాణ లాగానే మన మన తెలంగాణ ఆపిల్లో మీరు పేరు పొందాలని సార్ కూడా నాకు చాలా మెచ్చుకున్నారు. 2017లో అవార్డు కూడా తీసుకున్నాను. నాకు చాలా అనుభవం తీసుకోవాలని చాలామంది సహకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా నాకు చాలా సహకారం ఉంది. మిత్ర ఫౌండేషన్ వాళ్ళ దగ్గర నుంచి నేను హాని తీసుకొని వచ్చాను, హాని బాక్సులు తీసుకొచ్చాను. నాకు అనుభవం లేదు కానీ ఈరోజు మా క్షేత్రానికి వచ్చిన ఇంద్ర మేడం గారి టీంకు మరి మిత్ర ఫౌండేషన్ గారు ఈ రాబోయే కాలానికి మా యొక్క కుమ్రంభీం జిల్లాలో చాలా గిరిజన వాసులు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఆదర్శంగా ఉండి గిరిజన రైతులకు ఈ హాని బాక్సుల గురించి నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న నా అనుభవాన్ని కూడా నేను వాళ్ళకు పంచి నాతో వెంబడి తీసుకొని వాళ్ళకు సహకరించి నాకు నేను ఎంత నా కృషి చేసి వాళ్ళకు కూడా నేను నా విధంగా చేస్తానని ఆలోచిస్తూ ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఈరోజు మన క్షేత్రానికి బాలాజీ క్షేత్రానికి ఈ యొక్క తేనెటీగల పెంపకాన్ని గత సంవత్సరంలో రానుండే ఇంద్రారెడ్డి గారు వీరు ఈరోజు అనుకోకుండా ఒక దీపావళి పండగ సందర్భంగా ఈ ఎక్కడైతే మన గోండ్స్ విలేజ్లలో ఈ గుసాడి ప్రోగ్రామ్స్ని విజిట్ చేయడానికి సందర్శించడానికి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి రావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ బాలాజీ క్షేత్రానికి గత 2 సంవత్సరాల క్రితం కూడా మేడం ఇక్కడికి వచ్చి వీరి క్షేత్రాన్ని పరిశీలించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఆ రోజు బాలాజీ గారు లేకుండా అదృష్టం ఎంచుకుంటే ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాడు. బట్ వారు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, ఎందుకంటే మేము గతంలో ఇక్కడున్న అడిషనల్ కలెక్టర్ గారు వరుణ్ రెడ్డి గారు ప్రోత్సాహంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలిగినాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా అధికారులు కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇప్పుడు డిఆర్డిఏ కానీ శ్రీనివాస్ గారు కానీ అడిషనల్ పీడీ వాళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ మహిళలను అందరినీ ఏకం చేస్తూ ఎక్కడైతే గోండ్స్ కమ్యూనిటీ తర్వాత పీవీటీజీకి సంబంధించిన వెనుకబడి ఉన్న బాగా కులాల గూడాలకు కూడా వీటిని తీసుకెళ్లగలిగినాం. వీటిని ఇంకా హార్వెస్టింగ్ చేసే లెవెల్కు హనీని మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగిన హనీని ప్రాసెస్ చేసి ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ఒక 15 లక్షలతోటి వాంకిడి మండలంలో ఒక ప్రాసెస్ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ యూనిట్ను కూడా సందర్శించడం జరుగుతుంది ఈరోజు. అందుకోసమని మేడంని ప్రత్యేకంగా, ఎందుకంటే ఆవిడ ప్రత్యేకంగా దీనికోసం ఫ్యాషన్గా పనిచేస్తూ ఆమె ప్రొఫెషనల్గా ఒక ఎడ్యుకేషనలిస్టు, ఆమె యూఎస్ఏలో ఉండొచ్చింది, అయినా దీన్ని ఒక ఫ్యాషన్గా చేస్తూ రైతులకు ట్రైనింగ్స్ ఇస్తూ ఒక ఆదర్శంగా నిలిచింది. కాబట్టి మీరు రండి మేడం, మాకు అధికారులు ఇక్కడ తెలంగాణలో తేనెటీగలే బతుకాయి అనే విధంగా సూచనలు వస్తున్నాయి. మీ యొక్క ప్రాక్టికల్ అనుభవాలు మీ సూచనలు ఇవ్వడానికి మా ఫార్మర్ చెప్పాలన్న ఉద్దేశంతో అడగగానే ఆమె ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తుంది. కాబట్టి వారిని కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వారి యొక్క సందేశం తీసుకొని భవిష్యత్తులో ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి మీకు తెలుసు, ఆల్రెడీ గత 2-3 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు. మీరు మీకున్న అనుభవం ప్రకారంగా ఇక్కడ వీటి గురించి కొద్ది వివరించండి. నమస్తే అండి. మనకి నేషనల్ హనీ మిషన్లో ఈ హనీ అనేది ఎట్లయితే వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, తర్వాత ఈ స్వీట్ రెవల్యూషన్ అనేది మనకి ఉంది. సో మనకి తెలంగాణలో కూడా ఒకప్పుడు అపోహ ఉండేది తెలంగాణలో తేనెటీగలు రావు అని, కానీ అది చాలా రాంగ్. అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం అబ్జర్వేషన్ చేసి ప్రతి ఒక్క దగ్గర ఈ తేనె పెట్టెల్ని పెట్టి తేనె కలెక్ట్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ అడవిలో అటవీ ఈ ప్రాంతంలో ఎక్కడైతే మనకి పెస్టిసైడ్స్ అనేది చాలా తక్కువ, ఈ మనకి రేడియేషన్ అనేది చాలా తక్కువ, కాబట్టి ఆదిలాబాద్ ఈ తేనెటీగల పెంపకానికి చాలా అనుకూలమైన ప్లేస్. మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి పోడు కల్టివేషన్కి కొంచెం వరకు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మిగతా అదంతా కూడా మనకు ఫారెస్ట్ ఏరియా. సో మనకి చాలా వరకు ఈ అడవిలో ఉండే రేగు కానీ విప్ప కానీ మనకి చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఈ అడవిలో ఉంటాయి, మోదుగు చెట్లు. సో ప్రతి సీజన్లో ఏదో ఒక ఫ్లోరా ఉంటూనే ఉంటుంది. సో అట్లా ఇలాంటి క్షేత్రాల్లో మనకి ఈ సెరెనా ఇండికా అనే ఈ రకము మన పుట్ట జాతి చాలా సూటబుల్. అదే కమర్షియల్గా వేసుకోవాలి అనుకుంటే మనకి కంది ఎక్కువగా కనిపిస్తుంది. సో అలా కాకుండా మనకి ఇంకా కూడా నువ్వులు, ఆవాలు, కుస్మలు అంటే మనకి సాయిల్ని పట్టి కూడా ఎక్కడైతే వేస్తారో అట్లా కమర్షియల్గా చేసుకోవాలి, తేనె బాగా ఎక్కువ తీయాలి అనుకుంటే మెలిఫెరాన్ కూడా పెట్టొచ్చు. సో ఒక రైతు మనకి యాపిల్ తోటలో మనకి యాపిల్స్ మన హనీ తీసేదానికంటే కూడా వాళ్ళ దిగుబడి అనేది 200% పెరుగుతుంది. అంటే పూత నిలిచి కాత దశకు వచ్చి పూత అంటే ఈల్డ్ అనేది బాగా పెరగడం వల్ల రైతుకి దాని నుంచి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం హిమాచల్ ప్రదేశ్లో చూడొచ్చు వీటిని, అక్కడ తేనెటీగలు చాలా వరకు అంతరించం పోయింది, 70% లేవు కాబట్టి పాలినేషన్ లేక వీటిని రెంటల్ పర్పస్లో వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు 40 డేస్ ఫ్లవరింగ్ స్టేజ్లో. సో అట్లానే మనకి బాలాజీ గారు కూడా వీటిని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది పాలినేషన్ పర్పస్. సో అక్కడ హనీ బీస్ కూడా చాలా హెల్తీగా బాగున్నాయి. సో అట్లానే ఆ కాటన్లో కూడా మనకి 2-4% ఇంక్రీజ్ అవుతుంది, అలాగే యాపిల్లో 200% పెరుగుతుంది. రైతుకి హనీ కంటే కూడా ఈల్డ్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. అదే హనీ కలెక్ట్ చేయాలి అనుకుంటే వాటికి అనుకూలమైన మనకి ఇప్పుడు ఆవాలు ఉన్నాయి అక్కడ, అట్లనే ఇప్పుడు మనకి నిర్మల్ దగ్గర నువ్వులు వేస్తున్నారు. సో అట్లాంటి వాటిలో ఇలా ఎకరానికి ఒక 4-5 బాక్సులు పెట్టుకున్నా కూడా ఒక్కొక్క బాక్స్ నుంచి మనము 4 కిలోలు తేనె ఒక సీజన్లో తీస్తాం. సో ఒక రైతు కమర్షియల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఇట్లా మైగ్రేట్ చేస్తూ తీసుకోవాలి. అదే ఒక రైతు మనకి ఇవి విత్తనము సెట్ అవ్వాలి, విత్తనం ఈల్డ్ అనేది పెరగాలి అంటే రెంటల్ పర్పస్లో కూడా మనం పెట్టుకోవచ్చు. సో మా సంస్థ రుతిక ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే పూత దశలో ఉన్నారో వాళ్ళకి మనం రెంటల్ పర్పస్ కూడా ఇస్తాము, ఎందుకంటే వీటిని ట్రైనింగ్ పెట్టుకోవాలి, వీటిని పెట్టుకుని తర్వాత కూడా మేనేజ్ చేయడము ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు కాబట్టి మేము బాక్సులు తెచ్చి కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మా సంస్థ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకి పెట్టెలు సప్లై చేయడము, అట్లానే వాళ్ళ దగ్గర తేనె కూడా మేమే సేకరించి మార్కెటింగ్ కూడా చేస్తాం. సో ఎవరైతే ఇలా తేనెటీగలు పెంపకం చేయాలి అనుకుని వాళ్ళ ఇన్కమ్ని ఎన్హాన్స్ చేయాలి అంటే ఇది కూడా ఒక ప్రకృతిలో మనకి తేనెటీగలు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చాలామంది తెలియక చెట్ల మీద పొగ పెట్టి మంట పెట్టి తీసేసినప్పుడు చాలా వరకు న్యాచురల్గా ఉండే ఈ తేనెటీగలు అనేది అంతరించిపోతున్నాయి. సో మనం ఇలా పెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎక్కడ సీజన్ ఉంటే అక్కడికి మనం తీసుకెళ్ళి పెట్టుకోవడం వల్ల మనకి తేనె వస్తుంది. మనం ప్రకృతిలో ఇలాంటి మనకి ఫుడ్ సెక్యూరిటీ అంటే మన ఆహార భద్రతకి చాలా కీలకమైన ఒక
క్రియేచర్ మన హనీ బీస్, తేనెటీగల్ని కాపాడిన వాళ్ళం అవుతాము. మనం చాలా మందికి ఒక హనీ, తేనె అనేది సర్వరోగ నివారణి అని తెలుసు. సో ఒక మంచి ఒక ఫుడ్ ప్రోడక్ట్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనకి మనము ఒక మంచి ఆరోగ్యకరమైన ఒక ఆహారం, ఇప్పుడు హనీని కూడా మనం ఆహారం అని అచ్చు, ఫుడ్ అనొచ్చు. సో ఇవన్నీ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా మన ప్రభుత్వం నుంచి చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మిత్ర ఫౌండేషన్ వాళ్ళు త్రూ పిఎంఈజీపీఏ కానీ, కేవీఐసీ నుంచే కానీ, ఎంఎస్ఎంఈ నుంచి కానీ రుణాలు కూడా ఉంటాయి. సో వాటి కోసం మిత్ర ఫౌండేషన్ని సంప్రదించవచ్చు. అలాగే వీటిని ప్రాపర్గా సైంటిఫిక్ బీ కీపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ట్రైనింగ్స్ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మిత్ర ఫౌండేషన్కి, అలాగే బాలాజీ గారు ఇక్కడ ఇంత కృషి చేసి, అంటే కృషి చేస్తే ఏదైనా సాధ్యము అని మన ఈ రైతు నుంచి మనం ప్రోత్సాహం తీసుకోవచ్చు. అలాగే అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన మిత్ర ఫౌండేషన్ రామచంద్ర గారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎవరైతే ట్రైనింగ్స్ ఇలా బీ బాక్స్లు, రెంటల్ పర్పస్, ప్యూర్ హనీ కావాలనుకున్న వాళ్ళు నా నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 9866094472. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఇలా కొత్త కొత్త వాళ్ళని మనకి మోటివేట్ చేయడానికి కూడా వస్తుంటారు. సో అందరికీ విజయ్ గారికి అలాగే కుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు. మేము ఇంద్ర గారి ఫ్రెండ్స్, సో నిన్న ఈరోజు కలిసి ప్రయాణం చేశాము మన గోల్డ్ ఫెస్టివల్ కోసం వచ్చాము ఇక్కడికి, అండ్ అది కూడా చాలా ఎంజాయ్ చేశాము. రియలీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈరోజు ఏమో బీ కీపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాము, అండ్ ఆ ఫ్రెష్ హనీ రుచి చూపించారు, డైరెక్ట్ హైవ్లోంచి తీసుకొని హార్వెస్ట్ చేసి, వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఈ యూనో ఆదిలాబాద్ ఏరియాలో మనం చెప్తున్నట్టు చాలా అనుకూలంగా ఉంది. సో ఐ థింక్ మోర్ ఫార్మర్స్, ఎక్కువ మంది ఫార్మర్స్ని ఎనేబుల్ చేసి ఇది ప్రాపగేట్ చేస్తే, ఎందుకంటే ఒకటి చెప్తారు, ఒకవేళ బీస్ అనేవి లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్టింక్ట్ అయిపోతారని, ఎందుకంటే మనకి ఫుడ్ దొరకదు, కాయలు పళ్ళు ఏవి దొరకవు. సో అందుకోసము ఐ థింక్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జ్యోతిబా, ఈ శ్రీ వెంకటర మండల సమైక్య లో అకౌంటెంట్గా పనిచేస్తున్నా. ఇది మన మండల సమైక్య మహిళా సంఘం ద్వారా వాంకిడి తేనె శుద్ధి కేంద్రం అనేసి ఈ ప్రారంభం జరిగింది. ఇది మండల సమైక ద్వారా మన వాంకిడి మండలంలో మనకు రైతు ప్రజల సంఘాలతో కొనుగోలు చేయాలి, గిరిజనుల నుంచి ప్రకృతి పరంగా వచ్చేది తేనె సేకరణ చేయడం జరిగింది. ఈ మిషన్ కూడా మనకు 318600 కాస్ట్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మండల సమైక ద్వారానే ఉత్పత్తి చేసి మనకు నాణ్యతగా ఎటువంటి కల్తీ లేకుండా సప్లై చేయాలనే ఉద్దేశంతో మనకు గిరిజనులకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ మనలో కూడా మంచి నాణ్యతగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇది మండల సమైక ద్వారా అందించడం జరిగింది. ఇది మండల సమైక జరిగింది. ఇది ఇక్కడ ఈ కెపాసిటీ వచ్చేసి 50 కిలోలు, 50 కిలోస్ ఇక్కడ తేనె పోస్తాము. ఇది సార్ ఇక్కడ నుంచి తేనె పోస్తాం. తేనె పోసిన తర్వాత ఇక్కడ 50 డిగ్రీల నుంచి మనకు హీట్ అయ్యేంత వరకు ఈ సర్క్యులర్ జరుగుతూ ఉంటుంది. ఇది కల్పితం, ఏమైనా మన ఎందుకు డైరెక్ట్ పిండి తీసుకొస్తారు కాబట్టి ఏమైనా ఈగలు కానీ కచ్చరు ఏమైనా ఉన్నట్లయితే అది ఆ జల్లెడ ఇక్కడ ఉంది సార్. ఈ జల్లెడతోనే ఇక్కడ ఫిల్టర్ అవుతూ ఈ పైకి ఈ ట్యాంక్ నుంచి ఇక్కడ సర్క్యులర్ ఈ నడుస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నుంచి 3 గంటలు నడుస్తూ ఉంటుంది. మనకు 50 డిగ్రీలు ఇక్కడ అయిపోగానే దాన్ని చూపిస్తుంది ఇక్కడ, ఈ 50 డిగ్రీలు అనేసి రాంగ్ అనేది ఆటోమేటిక్గా మనం అయిపోయింది అనేసి చేస్తాం. అది తర్వాత మిషన్ ద్వారా కూడా వేడి గాలి కూడా ఇట్లా ఆస్తూ ఉంటుంది ఇది నుంచి ఆటోమేటిక్గా. అది దానివల్ల ఫైనల్ మనకు ఓకే అనిపించినప్పుడు ఈ కరెంట్ కూడా కంటిన్యూ జరుగుతూ ఉండాలి. ఒకవేళ కరెంట్ కన్నా మధ్యలో ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ హాఫ్ అవర్ ఆగితే మళ్ళీ స్టార్ట్ నుంచే జీరో నుంచి స్టార్ట్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. కరెంటు లేకపోతే పని కాదు, కరెంటు ఉన్నట్లయితే కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఇది అయిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు మాత్రం ఉపయోగిస్తాం, మిషన్ నడుస్తూ ఉంటుంది. ఈ వాళ్ళని ఓపెన్ చేసి ఈ ట్యాంకులను సప్లై అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫైనల్గా సార్ ఇక్కడ స్టాక్ అవుతుంది. ఇది హీట్ కాగానే ఒకటేసారి డైరెక్ట్ మనం నింపలేము,
ఏదంటే మన కనీసం 20 నుంచి 30 గంటల 2 నుంచి 3 రోజులు మినిమం పడుతుంది ఇది ఆటోమేటిక్ అది ప్రకృతిగా చల్లారడానికి. అప్పుడు దీంట్లో బాటిల్స్ అలా స్టాక్ చేసి మనకు సప్లై చేయడం జరుగుతుంది సార్. సార్ అక్కడ వచ్చిన తర్వాత స్టాక్ అవుతుంది, అక్కడ నుంచి బాటిలింగ్ చేస్తుంటారు. బాటిలింగ్ చేస్తాం, ఈ బాటిలింగ్ ఈ 1/2 కేజీ సార్, 1/2 కేజీ బాటిల్స్, 1/2 కేజీ, 1/2 కేజీ, 1 కేజీ. ఆ 1 కేజీ, 1/2 కేజీ స్టాక్ అయిపోయినాయి సార్, అమ్మడం జరిగింది. 1/2 కేజీ మాత్రం ఉన్నాయి. ఈ 400 గ్రామ్స్ కేజీకి వచ్చేసి మనకు 600 ఉంది కాస్టు. కానీ మనం ఏంటంటే మన డిస్కౌంట్ రూపంలో 100 రూపాయలు తగ్గించేసి ఇక్కడ వచ్చిన 500 మాత్రమే చెల్లింపు చేస్తున్నాం. తర్వాత షాపులలో సప్లై చేసిన తర్వాత ఎంఆర్పి 600 ఉంది కాబట్టి దాని నుంచి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇట్లా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్ మనకు తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి తీసుకున్న వాళ్ళు అది కంపల్సరీ బాగుందనేసి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. కార్గో ద్వారా మనకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇక ఇంతకుముందు అయితే ఎందుకంటే వాడిన తర్వాత మనము ఇలా చెప్పడం అనేది కాదు, వాడిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళని వచ్చి రిజల్ట్ వచ్చింది కానీ అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చేది బాగుంటుంది. సీజన్ అనేసి మనకు మార్చ్ ఏప్రిల్ నుంచి తీసుకున్నాం అండి. ఈ మిగతా సీజన్లో అవసరం తర్వాత వర్షాలతో రావడం అనేది చెప్పలేరు. అయితే ఇది ఓన్లీ మాత్రం ఎండాకాలం మాత్రమే సమ్మర్లో అవుతుంది, 2 మంత్స్ అవుతుంది. పెద్ద తేనె ఒక పెద్ద చెట్లకు పెద్ద తేనె. నా పేరు రామచంద్ర, మా మిత్ర ఫౌండేషన్ కాదు సార్. ఎందుకంటే మేము ఇంద్రారెడ్డి పీడ వాళ్ళందరం అక్కడ నల్గొండల ఏరియాలో మంచి పని చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము మేజర్గా ఏం చేసినామంటే సార్ మా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ నబార్డ్ తోటి మేము ఏర్పాటు చేసినాం. లాస్ట్ గత 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి అక్కడ వేరే ఏపీ తెలంగాణలో కూడా మేము ఇట్లా పనిచేస్తున్నాం. వివిధ రకాల యాక్టివిటీస్ అగ్రి అండ్ అలైడ్ సెక్టర్ అప్పుడు వరుణ్ రెడ్డి సార్ అక్కడ నల్గొండలో అక్కడ వాళ్ళు విజిట్ చేయడం, మాకు వెల్కమ్ చెప్పడం, అక్కడ అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు సారు ఇక్కడికి వస్తే సారే ఎంకరేజ్ చేస్తూ నాబార్డు డిడిఎం గారికి చెప్తూ ఇక్కడ హనీ ప్రాసెస్ చేద్దాం అంటే మేము ఒక ఎల్ఈడిపి లైవ్లీహుడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఒక ప్రపోజల్ ఇస్తే నాబార్డు నుంచి మాకు ట్రైనింగ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము 150 మందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉండే కానీ సారు ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి ఎక్కువ పీవీటీజీస్ని సెలెక్షన్, కొలాంస్ వాళ్ళని సెలెక్షన్ చేయడం, బోర్డ్స్ ట్రైబ్స్ని తీసుకొని వీళ్ళకి ముఖ్యంగా 225 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చినాం. ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో 5 మండలాలు తీసుకున్నాం, వాంకిడి కానీ తర్వాత కెరమేరి కానీ జైనూరు ఇక్కడ అసిఫాబాదు ఇట్లా. ఈ 5 మండలాలలో మనం ఏం చేసినామంటే ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇచ్చినాం. ఒక ఎఫ్పీఓ చేసే ముందు ఒక ప్రపోజల్ అడిగినాను సార్, సార్ మనకు ట్రైనింగ్ ఇచ్చి వదిలి పెడితే గిరిజనులకు వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి మీరు బాక్సులు కూడా ఇక్కడ ఇవ్వండి అంటే సారే ఒక 52 లాక్స్ వరకు సెర్పు నుంచి శాంక్షన్ చేస్తూ వాళ్ళకు 1200 బాక్సులు ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, సెరీనా మెలిఫెరా. ఇది సైంటిఫిక్గా చేసేది, ఇది ఇక్కడ లోకలే సెరీనా వెరైటీ, ఇంపోర్టెడ్ కాదు, మెలిఫెరా ఇంపోర్టెడ్. బట్ ఈ బాక్సులతో పరిశీలించి సార్ ఇది ప్రోత్సహిస్తూ ఒక 600 బాక్సులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన రైతుల మండలాలు అందరు రైతులని ఒక ఫార్మర్ హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసి దీన్ని ముందు తీసుకోవాలన్న క్రమంలో ఒక ప్రాసెస్ యూనిట్ కూడా 15 లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీ దగ్గర ఈ మిషనరీ యాజ్ పర్ శాంక్షన్ ఆర్డర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, దాని ప్రకారం ముందుకెళ్ళారు. బట్ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొత్తలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అధికారులతోటి, ఎన్జిఓలతోటి, కమ్యూనిటీతోటి మనం కలిసి పనిచేయాలి కాబట్టి ఇది మనం అందరం కలిసి పనిచేస్తున్నాం. మేడం ప్రత్యేకంగా ఆమె ఆ ప్రొఫెషనల్గా దీంట్లో సైంటిఫిక్ బీక్ మీద పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు చూడు అక్కడ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈరోజు చూడడానికి హనీ ప్రాసెస్ యూనిట్ ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది, ఇంకా ఏం దీంట్లో కష్ట నష్టాలు ఉన్నాయి, ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి అవన్నీ ఒకసారి పరిశీలించుకోవడానికి వచ్చింది. మనం చెట్ల మీద పెట్టి పొగ పెట్టి మంట పెట్టి పిండేయడం కంటే పెట్టెలు పెట్టుకొని ఎక్కడైతే పూత ఉంటుందో అక్కడక్కడ తీసుకెళ్ళి పెట్టడం వల్ల మనకి అన్ని రకాల తేనె కూడా వస్తుంది. మీరు ఎండాకాలం అన్నారు, అదే టైంలో మోదుగా విప్ప మనకి డ్రేగు వస్తుంది కాబట్టి ఈ తేనె అక్కడి నుంచి వచ్చినట్టు. అదే మనం పంటల్ని డెవలప్ చేసుకుంటే కంది కనిపిస్తుంది, కంది నుంచి పువ్వు కూడా వస్తుంది. అట్లానే దాని పక్కన కుసుమాలు వేసామనుకోండి, ఇప్పుడు అక్టోబర్లో ఇది మకరందం వస్తుంది, అది పుప్పోడు వస్తుంది, అది కూడా మంచి తేనె వస్తుంది. సో ఆ తేనె కూడా ఆ కలర్ ఎట్లా వస్తుంది అని అంటే ఆ పుప్పోడిలో ఉన్న కలర్ని బట్టి మనకి తేనె కలర్ కూడా మారుతుంటుంది. సో మనం ఇంకా రైతులకి ఇంకా ఎలాంటి పంటలు వేసుకుంటే సమ్మర్లో వాళ్ళు ఏం వేయరు, నువ్వులు వేయచ్చు కానీ అంటే నీళ్లు లేరు, వసతి ఉంటే
వేయచ్చు, నిర్మల్ సైడ్ వేస్తారు. నువ్వులు వేస్తే కూడా నువ్వులకి మంచి తేనె వస్తుంది. ఒక పెట్ట నుంచి 5 కిలోలు తీయచ్చు. మనం ఇలా చెట్టు మీద రిస్క్ తీసుకుని పైకి ఎక్కి పొగ పెట్టి వంట పెట్టి వాళ్ళ ప్రాణానికి రిస్క్ కింద పడవచ్చు. అట్లానే పిండేయడం వల్ల దాని గుడ్డు పిల్ల అన్నీ పోతాయి. క్వీన్ బీ అంటే రాలేకపోయిందంటే అక్కడ వరకు అంతరించిపోతుంది, దాని సంతతి అనేది ఎండ్ అయిపోతుంది. అట్లా కూడా మనం పెట్టెల్లో పెట్టి సైంటిఫిక్ గా ఇచ్చి పెట్టి తీసి మన లోపల పెట్టేస్తే దాని మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా పెరుగుతూ ఉంటాయి. సో అట్లా పెట్టెలు పెట్టి మంచిగా తీసి, అట్లా కాకుండా మనం ఇట్లా చిన్న తేనెటీగలు పెద్ద తేనెటీగలు వాటి పెద్దవి రాక్ బీస్ పెట్టలేదు కానీ మా మెలిపెరా పెట్టచ్చు. మన మన నేటివి పుట్ట జాతివి సెరెనా ఇండికా అంటాము, ఆ రెండు పెట్టెల్లో పెట్టుకుంటే మెలిపెరా అయితే ఎక్కువ తేనె వస్తుంది. పెట్టెకి 5 కిలోలు, సంవత్సరానికి 40 కిలోల దాకా వస్తుంది పెట్టె నుంచి. అదే సెరెనా అయితే 4 నుంచి 5 కిలోల దాకా వస్తుంది. సో అది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, చిన్న పువ్వుల నుంచి కూడా కలెక్ట్ చేసుకోగలుగుతాయి కాబట్టి సెరెనా ఇండికా. అది కొంచెం మనం రేట్ ఎక్కువ కూడా పెట్టచ్చు. మనం ఇంత కష్టపడి ఒక 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 స్పూన్ తేనె తీయాలంటే దాని జీవితకాలం 1000 ఈగలు తిరిగితే కానీ అంత కలెక్ట్ అవ్వదు. మరి దాని అలా మనం చంపేసి తీసేసుకుంటున్నాం కదా. సో అట్లా ఎంకరేజ్ చేయకుండా రీజన్లకి వాళ్ళకి ఇలా పంటలు కూడా వేసుకోవడం చేస్తే రెండు విధాలు కూడా వాళ్ళకి బై బెనిఫిట్ అవుతుంది. సో అట్లా ఇలా ఎంకరేజ్ చేసి వాటి సంతతి పోగొట్టద్దు అని నా ఉద్దేశం. దాంతో పాటు ఇక్కడ తేనెటీగలే బతుకయ్యి అంటారు కదా మేడం. ఇక్కడ బాక్సులు పెట్టింది అక్కడక్కడ తెలంగాణ అద్భుతంగా బాక్సులు పెడుతుంది అని చెప్తుందా, అందుకే ఒకసారి చూడడానికి వచ్చారు. పెట్టెలు పెట్టి తీస్తే బెటరు. సో అట్లా మీరు కూడా మీ ఏరియాలో ఏమేమి పంటలు ఉంటాయి, ఏ టైంలో ఏది ఇస్తున్నారు అట్లా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఆ టైంలో బాక్సులు తెచ్చి అక్కడ పెట్టేయచ్చు.